Hi friends, welcome to our channel KRSS Kitchen. Hello friends, ee roju mana kitchen lo chala easy and tasty breakfast recipe chupinchabothunnanu. Ee recipe mana morning tiffin laganaina ledante evening snack laganaina teeskovochu and ante easy ga kuda chesesukovochu. So ippudu aa process ento chuddamu. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక చిన్న గ్లాసు లేదా ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే శనగపిండి వేసుకుంటున్నారో అదే గ్లాస్తో బాంబే రవ్వను కూడా వేసుకోండి. ఉప్మా రవ్వ అంటారు కదా అది. అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఈ నిమ్మరసం ప్లేస్లో పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పెరుగు అవైలబుల్గా లేకున్నా ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనం రవ్వ వేసుకున్నాం కదా అది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా కొద్దిగా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఇంకాస్త టేస్టీగా ఉండడానికి ఇందులోకి నేను ఒక మీడియం సైజు ఆలుగడ్డని ఇలా తురిమి తీసుకుంటున్నాను. అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ వడ్డ సోడాను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక పెనం పెట్టి అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మాత్రమే ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా చిన్న కట్లెట్స్ లాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్ దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, అస్సలు పీల్చుకోదు. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీన్ని 2 సైడ్ కూడా టర్న్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పిండి వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక సైడు సగం కాలిన తర్వాత మాత్రమే 2 సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. సో ఇలా 2 సైడ్లు కూడా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మళ్ళీ కట్లెట్ లాగా వేసే ముందు పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది నేను ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నాను కాబట్టి నేను టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లాగా చేస్తుంటే టమాటో చట్నీ కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఆయిల్తో టేస్టీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.